ఇండస్ట్రీ రికార్డులు ఎప్పుడూ తిరగరాసే డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సినిమా సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ టాలీవుడ్ ప్రైడ్ ని కూడా పెంచుతూ టాలీవుడ్ అంటే తెలుగు సినిమానే కాదని ఇండియా సినిమాకు ఏమాత్రం తీసిపోదని రికార్డులు క్రియేట్ చేసి మరీ చూపెట్టిన రాజమౌళిపై అడపా దడపా కాపీ పేస్ట్ డైరెక్టర్ అన్న అపవాదులు అప్పుడప్పుడు వినడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని సినిమాల షార్ట్స్ ను అదే విధంగా తన సినిమాలలో వాడుకుంటాడని కొన్ని సినిమాల వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ సంబంధించి కొన్ని విజువల్స్ కూడా ఇలానే కాపీ కొట్టారు అంటూ సోషల్ మీడియాలో జక్కన్నపై కొన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి. అవి కొద్ది వరకు నిజమే అయినా కానీ ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుత పరిస్థితులలో ఇన్నేసి సెట్లు వేసి స్పెషల్ షూట్లు చేయడం కష్టం కాబట్టి రాజమౌళి ఒకవేళ కాపీ కొట్టినా కానీ అందులో ఎలాంటి తప్పు లేదనే చెప్పాలి. ఒకసారి సినిమాలో కాపీ కొట్టారు అంటున్న సన్నివేశాలను గమనిస్తే ముందుగా నీటి చుక్క నుంచి వాల్కనో రావడం, నీటి చుక్క పడడం అవి రెండు కూడా వేరే వీడియోల నుంచి కాపీ కొట్టినట్టుగానే తెలుస్తున్నాయి. ఇక అడవి విజువల్స్ కూడా మరో వీడియో నుంచి కాపీ కొట్టారని క్లియర్ గా తెలుస్తుంది. వాల్కనో వీడియో అయితే మాత్రం అచ్చుగుద్దినట్లు అదే దించడంతో ఫ్యాన్స్ కి దొరికేశాడు జక్కన్న. దాంతో సోషల్ మీడియాలో జక్కన్న కూడా కాపీ కొట్టేశాడు అంటూ అందరూ ట్రోల్ చేస్తున్నారు. కానీ ప్రస్తుత కోవిడ్ పరిస్థితులలో బయటికి వెళ్లి లేదా అలాంటి సెట్స్ వేసి ఈ సీన్స్ ను చిత్రీకరించడం అన్నది చాలా కష్టతరం అన్న విషయం తెలిసిందే. అందువలనే ఇలా కొన్ని సీన్స్ ను అక్కడెక్కడ తీసుకుని టీజర్ ను ఫ్యాన్స్ కి అందజేయాలని ఈ విధంగా ట్రై చేశాడు జక్కన్న. దాంతో ఇలా ట్రోల్స్ కొన్ని వచ్చిన ప్పటికీ ఓవరాల్ గా జక్కన్న అనుకున్నట్లే అద్భుతమైన టీజర్ ని ఫ్యాన్స్ కి ఇచ్చాడు కాబట్టి ఇందులో విమర్శించాల్సిన విషయం పెద్ద ఏమాత్రం లేదనే చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.